దయచేసి ఈ యొక్క పాఠాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నాయన నిన్ను తండ్రిగా మా హృదయపూర్వకంగా స్వీకరిస్తూ, మమ్మలను పిల్లలుగా నాయన నువ్వు స్వీకరిస్తూ, మా పిల్లలు అని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నావు నాయన. కానీ మేము మాత్రం నాయన మాలో మేము కొట్టుకు చచ్చిపోతూ, మేము దేవుని పిల్లలము అన్నట్లుగా ఈరోజు బ్రతుకుని సాగించటం లేదు తండ్రి. మమ్మల్ని క్షమించండి. నీ కుమారుడు నాయన మాకు నేర్పిన అనేక జీవిత సత్యాలను బట్టి నీ వాక్యానికి కట్టుబడి ఉండే జ్ఞానహృదయాన్ని మాకు అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తులు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాతి ప్రియమైన సోదర సోదరిమ్మలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియపరుస్తున్నాను. ప్రిల్లరా, ఈరోజు ఒక అమూల్యమైన అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒక దైవ సేవకుడు అనేసరికి ఆ సేవకుణ్ణి తండ్రిగా భావించటం, ఆ వ్యక్తిని తండ్రి అని పిలవడం ఏమాత్రము కూడా తప్పులేదు. ఒకనొక రోజుని దేవదాసు గారిని దేవదాసు అయ్య గారు అనేవారు. అంటే ఆయనలో తండ్రిని చూడాలని సంఘస్థులు భావించేవారు. అంటే ఒక సేవకుడు అనేసరికి పరలోకపు తండ్రిని ఆ వ్యక్తిలో చూడాలని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ప్రియులారా, మీకు తెలుసు తండ్రి అని పిలవటంలో ఏమాత్రము కూడా పొరపాటు లేదు, తప్పు లేదు. యేసుక్రీస్తు విషయంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు కుమారుడా తండ్రా? యేసుక్రీస్తు వారు కుమారుడా? కుమారుడేనా? యేసుప్రభు వారు కుమారుడేనా? కేవలం యేసుక్రీస్తుని అనేక పర్యాయములు స్నేహితుడు అని కూడా చెప్పాడు. స్నేహితులారా అన్నాడు, అనేక పర్యాయములు పిల్లలారా అన్నాడు, అనేక పర్యాయములు కుమారి అని కూడా పిలిచాడు. అంటే యేసుక్రీస్తులు వారు కేవలం కుమారుడు అనేసి మనం ఆలోచిస్తే మనం పొరపాటు పడినట్లే. కేవలం దైవ కుమారుడు మాత్రమే అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తులు వారు కుమారుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తుని గురించి యెషయా గారు ప్రవచించిన ప్రవచనాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, యెషయా గ్రంథము 9:6 చూడొచ్చు మనం. యెషయా గ్రంథము 9:6 ఏమునందో చూడండి. అక్కడ ఏల అనగా మనకు శిశువు పుట్టెను, ఏల అనగా మనకు శిశువు పుట్టెను. గతంలో ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తు, కొడుకు పుడతానట పొన్నమ్మ నరకాల నుంచి తప్పిస్తాడట. నిజమే? నిజమా? నీ కొడుకు తప్పిస్తాడా లేకపోతే బతుకున్నప్పుడే నరకానికి గెండేస్తాడా? బతుకున్నప్పుడే మండించేస్తున్నారు కదండి తల్లిదండ్రులు ఈరోజు కొడుకులు. యూట్యూబ్లో చూస్తుంటే నిజంగానే చాలా బాధేస్తుందండి. ఒక కోడలో వృద్ధాప్యలో ఉన్నటువంటి ఒక తండ్రిని, ఒక వృద్ధుణ్ణి బయటికి తీసుకొచ్చింది. బయటికి తీసుకొచ్చి ఆ వ్యక్తిని కింద పడిపోతే కాళ్ళుచ్చుకుని చితకుతుక్కేస్తుంది, కుట్టేస్తుంది, చాలా భయంకరంగా కొడుతుంది. కొడుతున్నప్పుడు అందరూ కూడా నిజంగా నీరోజు సమాజం ఎలాగుంది అంటే, ఆ కొడుతున్న వ్యక్తిని
ఆపుచేయడం మానేసి దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నారు. కొడుతున్న వాళ్ళు పాపం చేస్తున్నారు. ఆ కొడుతున్న దాన్ని షూట్ చేసి వ్యూవర్స్ పెరగడానికి ఈరోజు దాన్ని యూట్యూబ్లో పెట్టి ఇలాంటి దుర్మార్గపు కొడుకులు ఉన్నారు అని సమాజానికి తెలియపరుస్తున్నారు. ఆ కోడలు చిత కొట్టేస్తుంటే పాపం ముసలి తండ్రి పాపం అమ్మ అమ్మ అని కాళ్ళు ఏళ్ళు పడుతున్నాడండి. ఎందుకు ఇతను ఎవరు అనుకుంటున్నారు? ఆమె యొక్క భర్త యొక్క తండ్రి మావగారు. మావగారు మీకు విషయం తెలుసా? ఇంగ్లీష్లో పదం ఉంటుంది ఫాదర్ ఇన్ లా అంటది. మావగారిని ఏమంటారు? ఫాదర్ ఇన్ లా. మరి మా అత్తగారిని ఏమంటారు? మదర్ ఇన్ లా అంటారు. తెలుగులోనైతే అత్తయ్య అంటారు, ఇంగ్లీష్లోనైతే మదర్ ఇన్ లా అంటారు. మదర్ ఇన్ లా అంటే అర్థం ఏంటో తెలుసా? మదర్ ఇన్ లా అంటే మదర్ అంటే అమ్మ, ఇన్ లా, ఇన్ లా, లా ప్రకారముగా పుట్టింటి కాడి నుంచి మెట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింట్లో ఉన్నటి అమ్మ మెట్టింట్లో కూడా ఉంది. ఏ రూపంలో ఉంది? అత్తగారి రూపంలో మెట్టింట్లో ఉంది, మావగారి రూపంలో మెట్టింట్లో తండ్రి ఉన్నాడు. ఫాదర్ ఇన్ లా అంటే అర్థం ఏంటంటే లా ప్రకారంగా ఆయన నీకు తండ్రి, లా ప్రకారంగా ఈమె నీకు తల్లి. అదే కోడలు ఏమంటారు అంటే లా ప్రకారంగా ఈమె నీకు కూతురు, లా ప్రకారంగా ఇతను నీకు కొడుకు అని అర్థం కదా. అంటే లా ప్రకారంగా వీళ్ళు కొడుకు కూతుర్లుగా లెక్కేస్తున్నప్పుడు వాళ్ళు ఈరోజు సమాజంలో ఎలా తయారయ్యారు అంటే తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత పున్నామ నరకాలు తప్పించటం కాదు, తల్లిదండ్రులు బతికొండగానే నరకాన్ని చూపించేస్తున్నారు. చూసారా? కొడుకు పుడితే ఏంటంట పున్నామ నరకాల నుంచి తప్పిస్తాడు, కూతురు పుడితే అట్ల పుల్ల వేసుకుని వాతాడుతుందా? కూతురు వద్దు కొడుకే ముద్దు అంటాడు. ఎందుకంటే పున్నామ నరకాల నుండి తప్పించే వ్యక్తి ఎలా తప్పిస్తున్నాయని అంటే నీ చచ్చిన తర్వాత అంటే తలగొడుగు పెడతానట పున్నామ నరకాల నుంచి తప్పించినట్ట. చచ్చిపోయేంత వరకు తలగొడుగు పెట్టడం ఏంటి? బతుకున్నప్పుడు ఎట్టేస్తున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యాలి అనగా మనకు శిశువు పుట్టెను అంటున్నాడు. మనకు శిశువు పుట్టిను అంటే లోకానంతటినీ కూడా పున్నామ నరకాల నుండి తప్పించేటువంటి వ్యక్తి ఎవరు అంటే నీ కొడుకు కాదు దేవుని కొడుకు. ఎవరు? దేవుని కుమారుడు. యాల అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే దైవ కుమారుడు మన కొరకు ఇచ్చేశాడు. ఒక విషయం చెప్పనా, బలి అనేది దేవుడికి అవసరం లేదండి. యేసుప్రభు వారు మాట్లాడుతూ ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు మాట మాట్లాడతాడు, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అంటాడు. బలి అర్పణ నువ్వు కోరలేదు ఎందుకంటే దేవుడికి బలం అవసరం లేదు. బలి ఎవరికి అవసరం? ఆయన బలిగా మన కొరకు ఇచ్చింది ఎవరి కోసము అంటే మనిషి యొక్క మనసు ఎప్పుడు మారుతుంది అంటే మనిషి ఒకవేళ మనసు మారాలి అంటే ఎంత విరోధైనా సరే ఆ విరోధి ఎదురుగుండా మన ఎదురుగుండా కళ్ళు ఎదురుగుండా యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో పడి గిలగిలగిలగల కొట్టేసుకుంటున్నప్పుడు అతను విరోధే. ఆడ గంతు అక్కడ గంతు లేడు, అక్కడ సంతోషపడ్డా. అక్కడ మన విరోధి అయినటువంటి వ్యక్తి
యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో ఉన్నప్పుడు మనిషిలో సాధారణంగా అయ్యో అనే పదం వస్తుంది అక్కడ. అంటే అప్పటి వరకు అతని మీద విరోధంగా ఉన్న నువ్వు అప్పటి నుండి ఏం చేస్తావు అంటే జాలి కలుగుతుంది. ఇప్పుడు రక్తం కనబడితే జాలి కలుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు మన కొరకు దెబ్బలు తింటున్నారంటే జాలి కలుగుతుందా? యేసుక్రీస్తు వారు మన కోసం ముళ్ళ కిరీటాన్ని అంటుకున్నాడంటే జాలి కలుగుతుందా? ప్రేమ పడుతుందా? నిజం. ఆ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు, మనకిచ్చేశాడు, మనకిచ్చేశాడు. మీ మనసు మారాలి అంటే ఆ కుమారుడు ఒంటి మీద దెబ్బలు పడితే మారితే అయితే దెబ్బలు కొట్టిస్తాను. మీకు అర్థమవుతుందా సందర్భం? మనకు అనుగ్రహింపబడును. ఈయన కోసం కొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. 9:6 ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. రాజ్యభారం అంటే అర్థం ఏంటంటే ఆత్మల భారము ఆయన భుజం మీద ఉన్నది. ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ఎవరట? యేసుక్రీస్తు ఎవరట? ఆశ్చర్య కరుడు. యేసుక్రీస్తుకు మరో పేరేముంది? ఆశ్చర్య కరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అదిగో మరొక పేరు, నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఏ పేర్లు ఉన్నాయట అని అతనికి పేరు పెట్టబడెను. అతనికి ఏమైంది? ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. పేరు పెట్టబడెను అని ఉంది. ఇవన్నీ పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. మొన్న ఈ మధ్యకాలంలో చిన్న సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు స్టార్లో 5 కోణాలు ఉంటాయి, స్టార్లో 5 కోణాలు ఉంటాయి అని ఈ రెఫరెన్స్ ఎత్తుకుని ఒక కోణం ఒక కోణం ఆశ్చర్యకరుడు, మరొక కోణం ఆలోచనకర్త, మూడో కోణం బలవంతుడైన దేవుడు, 4వ కోణం నిత్యుడగు తండ్రి, 5వ కోణం సమాధానకర్తయగు అధిపతి. అంటే ఆయన నోటుకు వచ్చింది చెప్పేసేళ్ళంటే ఇక్కడ 5 పేర్లు ఉన్నాయి కనుక 5 పేర్లు బట్టి 5 కోణాలు ఉంటాయని స్టార్కి. ఈ 5 కోణాలకి 5 పేర్లు ఉంటాయని, ఈ 5 పేర్లు స్టార్కి చెందినవని ఆయన చెప్పేశాడు. మనం ఏం చేసాం? నమ్మేశాం కదా. అప్పుడు 5 పేర్లు ఉంటే ఏమనాలి? పేర్లు అని రావాలి, అంతేనండి, పేర్లు అని రావాలి. ఇప్పుడు రాఘవ, శివ, ఏలియా, శేఖరు, ఇవన్నీ పేర్లు. రాఘవ అనేది పేరు, అంతేనా? అది సింగిల్ వర్డ్స్. అది పేర్లు అంటే బహువచనం. ఇక్కడ పేరు అని రాయబడి ఉంది. ఈ 5 పేర్లను పేరు అని రాయబడి ఉంది. పేరు అని రాయబడిన తర్వాత ఇవన్నీ కూడా ఒకే పేరు. ఎలాగంటారా? బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. బైబిల్లో తప్పులు అనేవి అసలు కనపడవు, అంత గొప్పది. హెబ్రీ భాషలో ఒక్క పేరే ఇన్ని భాగాలుగా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత విడగొట్టారు. మీకు అర్థం కావాలి, మీకు అర్థం కావాలి అంటే అరిషత్ వర్గాలు అనేటువంటి ఒక వర్గాలు ఉన్నాయి.
అరిషత్ వర్గాలను జయించిన ఆది సంభూతుడని క్రీస్తుకు పేరు ఉంది. ఎందుకంటే ప్రపంచంలో భూమి మీద అరిషత్ వర్గాలను జయించిన నాదుడు ఎవ్వరూ లేరు. అందులో కామ క్రోధ మోద మద మత్సర్యములు అని ఒక్కొక్క దానికి ఒక వర్గం ఉంది, ఒక్కొక్క దానికి ఒక వర్గం ఉంది. కామము అనేసరికి అదొక పేరు కాదు, అదొక వర్గం. అర్థమవుతుందా మీకు? అనేకమైనటువంటి సముదాయాలు కలిగిన దాన్ని ఒక పేరుతో పిలిచారు, దాన్ని కామము అన్నారు. కామము అంటే కోరిక అని అర్థం. కామం అంటే ఏంటి అర్థం? కోరిక అని అర్థం. కోరికలు ఎన్ని రకాలు చెప్పండి? వాడికి పదవి కోరిక, వాడికి ఆస్తి కోరిక, వాడికి మాంసం కోరిక, వాడికి సెల్ ఫోన్ కోరిక, ఇవన్నీ ఒక పేరుకు వస్తాయా? ఇవన్నీ ఇంక్లూడింగ్ ఏంటంటే కామం. ఇంక్లూడింగ్ ఏంటి? కామం. ఇది ఎలాగైతే వాస్తవమో, యేసుక్రీస్తులో ఉన్నటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ మంచి గుణాలు అయితే ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఒకరికే ఆ పేర్లు వర్తిస్తూ ఉంటాయి. బాగా అర్థమవుతుందా? ఇంటి కోడలు వచ్చిందండి. ఇంటి కోడలు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న అత్తగారికి ఏమేమవుతుంది? కోడలు అవుతుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుకి ఏమవుతుంది? వదిన గారు అవుతుంది, లేకపోతే మరదలు అవుతుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఏమవుతుంది? అక్క అని పిలుస్తారు. ఒకే వ్యక్తికి ఇన్ని పేర్లా? ఒకే వ్యక్తికి ఇన్ని పేర్లా? అంటే వయసును బట్టి, అక్కడ ఉన్నటువంటి బాంధవ్య జీవితాన్ని బట్టి ఒకళ్ళు అక్క అని పిలుస్తారు, ఒకళ్ళు వదినని పిలుస్తారు, ఒకళ్ళు చెల్లి అని పిలుస్తారు, ఒకళ్ళు అమ్మ అని పిలుస్తారు, అవునా? ఒకళ్ళ తల్లి అని పిలుస్తారు, ఒకళ్ళ భార్య అని పిలుస్తారు, ఇంకా రకరకాల పాత్రలు పోషిస్తుంది. అవన్నీ ఎవరికి? ఒక్కరికే చెందినవి. అంతేనా? ఒక్కరికే చెందినవి. ఇప్పుడు యేసుక్రీస్తు విషయానికి వస్తే, యేసుక్రీస్తుని ఆలోచనకర్త, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి అని అన్నాడ, తండ్రి అన్నప్పుడు ఒప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందా మనకే? ఎందుకంటే అదే యేసుప్రభు ఒక మాట మాట్లాడాడు, అదే యేసుప్రభు స్వయంగా ఒక మాట మాట్లాడాడు. ఏంటి ఆ మాట? మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 9వ వచనం ఏమని చెప్తున్నాడు? మరియు భూమి మీద, భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడున్నాడట? పరలోకమందున్నాడు. ఇది ఎవరు మాట్లాడుతున్నమాట? ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడు, ప్రభువే. మరియు భూమి మీద ఎవనికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడున్నాడట? పరలోకమందున్నాడంట. పరలోకమందున్న ఆయనకే తండ్రి అని పిలవండి, ఇంకెవరిని తండ్రి అని పిలవద్దు అన్నప్పుడు, ఇప్పుడు యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి నిత్యుడకు తండ్రి ఎవరో? మరి యేసుక్రీస్తును తండ్రిగా యెషయా గారు మనకు పరిచయం చేస్తున్నారేటి? ఇందుకు ఈ తండ్రి ఎవరో, ఆ తండ్రి ఎవరో? ఆయన అంటున్నాడు కదా, యేసుక్రీస్తు అంటున్నాడు కదా,
మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకమందు ఉన్నాడు. ఇప్పుడు పక్కన ఏలియావు గారు ఉన్నారు, ఆయనది మనం ఆధార్ కార్డు తీసుకుని చూసాం అనుకోండి, ఉదాహరణకి తమ్ముడిది ఆధార్ కార్డు తీసుకుని చూశాను అనుకో, ఆయన పేరు ఉంటుంది బొంగ ఏలియా అని ఉంటుంది. సన్నాఫ్ మనకి ఎందేమని ఉంటుంది, సల్మాన్ రాజు గారు. అంటే ఇప్పుడు ఏలియా గారు పరలోకపు తండ్రికి ద్రోహం చేస్తున్నట్ట. ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు పక్కన రాసుకున్నాడు, కింద రాసుకున్నాడు. రాసుకున్నప్పుడు సల్మాన్ రాజు అని పెట్టుకున్నాడు ఆయన పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు ఈయన పరలోకపు తండ్రికి ద్రోహం చేస్తున్నాడు యేసుక్రీస్తు మాటను బట్టి. మీకు అర్థమవుతుందో సందర్భం? మీ అందరికీ కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి, లేదా జనాభా లెక్కలో లేనట్టే మీరు, అవునా? ఇప్పుడు నీ పేరు ఉంటుంది ప్రశాంతి, కింద వాళ్ళ నాన్నగారి పేరు ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. శ్యామల వాళ్ళ నాన్నగారి పేరు. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఎవరి పేరు రాసుకోవాలి? ఇప్పుడు యేసుప్రభు వారి మాటను బట్టి పరలోకపు తండ్రి, సన్న పరలోకపు తండ్రి, సన్న పరలోకపు తండ్రి. ఇప్పుడు మన తండ్రుల పేరు రాసుకుంటే ఆయనకి మనం ద్రోహం చేసినట్లా. ఇక్కడ ఒక తండ్రి కనపడుతున్నాడు మనకి, ఎవరో మనకు శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి కనపడుతున్నాడు. ఇప్పుడు ఆ తండ్రిని కనుపరుస్తున్నాం మనం, ఆ తండ్రి పేరు చెప్పుకుంటున్నాం ఒక అడ్రస్లో. అలాగని పరలోకపు తండ్రికి మనం ద్రోహం చేసినట్లా. అంటే యేసుప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి, భూమి మీద ఎవనికి తండ్రి అని పేరు పెట్టవద్దు. బాగా వినాలి మీరు, మీకు ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అన్నాడు. జాగ్రత్తగా వినండి ప్రియమైన వారలారా, ఈ పరలోకపు తండ్రి ఎవరు అంటే ఆత్మకు తండ్రి. ఎవరైనా ఆత్మకు తండ్రి. మరి భూమి మీద ఉన్న ఈ తండ్రి ఎవరు? శరీరానికి తండ్రి. ఈయన తండ్రి అనకూడదు అంటే ఒప్పుకుంటాం మనం? మన నాన్న అనకపోతే ఒప్పుకుంటామా? ఒప్పుకో. ఆయన వేరు, ఈయన వేరు. నిన్నేమనొద్దు అన్నాడు, మీ సల్మాన్ రాజు గారు ఉన్నారు చూడు, ఏలీ గారు వాళ్ళ నాన్నగారు సల్మాన్ రాజు గారు ఉన్నారు చూడు, ఆయన్ని పరలోకపు తండ్రి అని అంటున్నాడు. ఆయన పరలోకపు తండ్రా సల్మాన్ రాజు గారు? కాదు, సల్మాన్ రాజు గారు పరలోకపు తండ్రి కాదు, ఈయనే ఆయన అనొద్దు అంటున్నాడు. సల్మాన్ రాజు గారు సృష్టిని అంతా చేశారా ఏలీ గారి దృష్టిలో? సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాన్ని విశ్వాన్ని అంతటిని సల్మాన్ రాజు గారు చేశారా? పాపం ఆయన అవనవస్తుడుగా ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడేమో, ఇప్పుడు మాత్రం పాపం ముసలితనం వచ్చిన తర్వాత కృంగిపోయాడు. అందుకని పిల్లలు కూడా బరువైన పనులు చెప్పరు, ఎందుకంటే అతను వృద్ధాప్యం వచ్చేసింది. ఈ తండ్రి ఆ తండ్రిని మాత్రం చెప్పకండి, తప్పు అని యేసుప్రభు అన్నారు. ఆ తండ్రి వేరు, ఈ తండ్రి వేరు, ఆయన వేరు, ఈయన వేరు. ఆయన ఆత్మలకు తండ్రి, ఈ తండ్రి శరీరానికి తండ్రి. ఇప్పుడు మరొక తండ్రిని కూడా చూపిస్తాను మీకు, మరొక తండ్రిని కూడా చూపిస్తాను. బాగా వింటున్నారా మీరు? మరొక తండ్రి, పిల్లవాడు పుట్టిన తర్వాత తండ్రి చనిపోయాడు, పిల్లోడు పుట్టాడు తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి పెంచలేకపోతుంది పిల్లవాళ్ళని, పెంచలేక ఉన్న సంతానాన్ని ఒక్కొక్కరికి దత్తత ఇచ్చేస్తుంది.
అంటే ఇప్పుడు దత్తత తీసుకుంటున్నాడు ఒక వ్యక్తి వచ్చి, ఇప్పుడు దత్తత తీసుకున్న వ్యక్తిని ఆ బిడ్డ ఏమని పిలుస్తారు చెప్పండి? దత్తత తీసుకున్న కుమారుడు తీసుకున్న వ్యక్తిని ఆ కుమారుడు ఏమని పిలవాలి? అంకులని పిలిస్తే ఒప్పుకుంటారా? ఏమని పిలుస్తాడు? తండ్రి అనే పిలుస్తాడు. మరి శరీరపు తండ్రి కాదు కదా ఇతను? శరీరాన్ని కన్న తండ్రి చచ్చిపోయాడు అతను. కానీ తండ్రిగా భావిస్తూ ఇతన్ని కూడా ఏం చేస్తున్నారంటే, ఇతన్ని ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాడు, దత్తత తీసుకుని ఈ వ్యక్తిని కూడా ఏం చేస్తున్నారు అంటే, ఇతను కూడా తండ్రి. ఇతను కూడా ఎవరు? తండ్రి. ఇప్పుడు మనకి ఎంతమంది తండ్రులు కనిపించారు? ఒకటి శరీరానికి సంబంధించిన తండ్రి భూమి మీద, పరలోకపు తండ్రిని అలా కొంచెం ఆయన కామన్. తర్వాత దత్తత తీసుకున్న తండ్రి, ఇద్దరు కనిపించారు. మరొక తండ్రి, మూడో తండ్రిని కూడా చూపిస్తాను నేను. ఎవరిని? మూడో తండ్రిని కూడా చూపిస్తాను. మీకు బాగా అర్థం కావాలి సందర్భం. ఒక వ్యక్తి తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు ఉన్న తర్వాత ఆ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాదు. కానీ 10th క్లాస్ పాస్ అయ్యారు అనుకోండి, పాస్ అయిన తర్వాత సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు. అంటే 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియదు వాళ్ళకి. ఎందుకంటే తల్లి చదువుకోలేదు, తండ్రి చదువుకోలేదు, ఇద్దరు కూడా చదువు లేనటువంటి వ్యక్తులు. 10th క్లాస్ పాస్ అయ్యాడు, వాళ్ళు ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, వాడు ఏ కోర్సులోకి జాయిన్ అయితే బాగుంటుంది అని ఒక వ్యక్తి మార్గాన్ని చూపించే ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని మార్గదర్శి అంటారు. అతన్ని ఏమంటారు? మార్గదర్శి అంటారు. ఇప్పుడు తండ్రి యొక్క స్థానంలోకి వచ్చేటప్పుడు అతను, ఎందుకంటే కుమారుడికి ఒక మంచి మార్గదర్శకాన్ని చూపించేటువంటి వ్యక్తిని కూడా తండ్రిని పిలుస్తారు. తెలిసే మీకు ఆ విషయం? అంటే మన జీవితానికి ఒక మార్గదర్శకాన్ని చూపించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు కూడా ఏమని పిలుస్తున్నారు? తండ్రి అనే పిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన తండ్రి అనకూడదు తప్పు అని అంటారా? అంటారా? తండ్రి అనకూడదు, నాన్నగారు అనకూడదు, అయ్యా అనకూడదు. అయ్యా అనడం చాలా తప్పు. అయ్యా అనకూడదు అంటామా? అంటామా? అనం. మీకు విషయం తెలుసా? పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ రాయమంటారండి. రిపోర్ట్ రాయమన్నప్పుడు రాజమండ్రి అని పేరు పెడతాం. పెట్టిన తర్వాత కింద డేట్ వేస్తాం. డేట్ వేసిన తర్వాత కిందకు వచ్చేసరికి ద రెస్పాన్సిబిలిటీ సార్ అని అన్ని మొత్తం మాట్లాడేసిన తర్వాత కింద మ్యాటర్ చెప్పడానికి అయ్యా అని మొదలెడతాం. అంతేనండి? అయ్యా అని రాస్తామా రాయమా? అయ్యా, నేను పలానా వీరభద్ర నగరానికి చెందినటువంటి వ్యక్తిని, సో అండ్ సో అని రిపోర్ట్ రాసి, ఇట్లు మీ విధేయుడు బొంగ ఏలియా అని రాసుకుంటాం. అయ్యా అనే పదాన్ని ముందు ఎందుకు పెట్టాం? అయ్యా అనే పదాన్ని ఎందుకు పెట్టాం? ఒక అధికారిలో తండ్రిని చూడాలనుకున్నా నువ్వు, ఒక అధికారిలో తండ్రిలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ చూడాలనుకున్నాం, ఓ అధికారిలో తండ్రిలో ఉన్నటువంటి ప్రేమను చూడాలనుకున్నాం. కాబట్టి ఏమన్నామంటే అయ్యా అని పేరు పెట్టాం. తప్పా ఇది? తప్పు కాదు. అర్థమవుతుందా మీకు? తప్పేదేదన్నా? తప్పేమీ కాదు. ఇప్పుడు మరొక వ్యక్తిని చూపిస్తాను మీకు. జాతి పిత ఎవరో, జాతి పిత ఎవరో, ఈయనెవరు? నేషనల్ ఫాదర్. అంటే ఈయనెవరు? గాడ్ ఫాదర్.
అంటే ఆయన ఎవరు? గాడ్ ఫాదర్ అంటే మార్గాన్ని విశదీపరిచే వ్యక్తి. డాన్స్ను కూడా గాడ్ ఫాదర్స్ అంటారు, తెలుసా? గాడ్ ఫాదర్ అంటూ ఉంటారు. ఇది తప్పుగా భావించరు. మీకు అర్థమవుతుందా సందర్భం ఏమైనా? అర్థమవుతుందా? ఇదంతా ఎందుకు తీసుకొస్తున్నానంటే, దేవదాసు గారు ఉన్నారు, దేవదాసు గారిని అయ్యగారు అన్నారండి, తప్ప. పిడి సుందరరావు గారు ఉన్నారు, ప్రారంభంలో మేము డాడీ అని పిలిచేవాళ్ళు, తప్ప. ఎందుకంటే వాక్యం చెప్పి ఆధ్యాత్మిక మమ్మల్ని కంటూ, ఆధ్యాత్మికంగా మమ్మల్ని పెంచుతూ, ఆత్మీయ తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. ఆ వ్యక్తిని మేము ఆధ్యాత్మిక తండ్రిగా భావించి డాడీ అని పిలిచేవాళ్ళం, తప్ప. తప్ప. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను చూడండి. ఒక దైవ సేవకుణ్ణి ఒక శిష్యుడు ఏమని పిలుస్తున్నాడో చూడండి. ఒక దైవ సేవకుడు ఒక శిష్యుడు ఏమని పిలుస్తున్నాడో చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం, రెండో అధ్యాయము 11వ వచనం, తీసారా? రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం తీయాలి. వారు ఇంకా వెళ్ళొచ్చు, మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారు? నా పక్కన కూర్చున్న ఏలియా కాదు, ఒరిజినల్ ఏలియా. ఎవరు వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారు? ఏలియా ఎలీషా. ఏలియా ఎలీషాకు ఉన్నటువంటి బంధం ఏంటి అంటే గురు శిష్యులు వీళ్ళిద్దరు కూడా, అంతేనా? ఈయనెవరో శిష్యుడు, ఏలియా గారు ఎవరో గురువు గారు. ఇప్పుడు ఈ గురువుని ఏలీషా ఏమని పిలుస్తున్నాడు చూడండి. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి నా తండ్రి అని పిలుస్తున్నాడట. శిష్యుడు ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు? అంటే ఒక దైవ సేవకుణ్ణి ఏమని పిలుస్తున్నారు? ఇప్పుడు పిడి సుందర గారిని డాడీ అని పిలిస్తే తప్ప. అయితే ఎలీషా ఏలియన్ అలా ఎందుకు పిలిచాడు కనుక అతనిదే తప్పే. ఎలీషా ఏమని పిలిచాడు ఒక దైవ సేవకుణ్ణి? నా తండ్రి అని పిలిచాడు కదా. నా తండ్రిని ఎందుకు పిలిచాడు అంటే దైవ సేవకుడు అనేసరికి తండ్రితో సమానుడు. దైవ సేవకుడు అనేసరికి ఆత్మీయమైన తండ్రి. ఆత్మల తండ్రి వేరు, ఆత్మీయమైన తండ్రి వేరు. ఆయన క్యాటర్ అయిందే, ఆయన క్యాటర్ ఎవరు కూడా కొట్టలేరు. ఆయన ఆయనే, పరలోకమందున్న పరమాత్ముడు ఆయన ఆయనే. కానీ భూమి మీద మిమ్మలను ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నటువంటి ఒక సేవకుడు కూడా మీకు తండ్రితో సమానుడు. చూడండి, నేను ఎన్నోసార్లు చెప్తాను, రాఘవ అన్నాడు, రాఘవ నన్ను అన్నయ్య అంటాడు. రాఘవల ఆవిడ కూడా నన్ను అన్నయ్య అంటది. శారీరకంగా ఆలోచిస్తే రాఘవ అన్నయ్య అన్నాడు అనుకో, ఆయాకు ఏమవుతుంది అప్పుడు? వదిన గారు అవుతుంది. లేదు, ఆయమ్మ నన్ను అన్నయ్య అన్నది అనుకో, రాఘవ ఏమవుతాడు? బావ అవుతాడు, లేకపోతే బామ్మలతో అవుతాడు. ఇది శారీరకమైన బంధం కదా. కానీ ఇద్దరు అన్నయ్య అని ఎందుకు అంటారు వాళ్ళు నన్ను? భార్య అన్నయ్య అంటుంది, భర్త అన్నయ్య అంటుంది. ఇప్పుడు ఈ భార్యాభర్తలకు తండ్రి అయిన దేవుడు ఒక్కడేనా? ఆవిడికో దేవుడు, ఈయనకో దేవుడా? ఇప్పుడు రాఘవకి దేవుడు ఆయనే. ఆయనకేమవుతాడు? రాఘవకి తండ్రి అవుతాడు, రాఘవ భార్యకి తండ్రే అవుతాడు.
అదే రిలేషన్తో ఒక సేవకుణ్ణి కూడా ఏం చేస్తారంటే భార్య అని అంటది, భర్త అని అంటారు. ఇది ఏ బంధం? ఇది ఏ బంధం? పరలోకపు తండ్రి అంబంధం. చూశారా? ఒక సేవకుడు అనేసరికి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రితో సమానుడు. అందుకనే ఆధ్యాత్మిక తండ్రి అంటారండి. ఇంకో రిఫరెన్స్ చూపిస్తారు, ఎందుకంటే ఒక రిఫరెన్స్తో మనం సరిపెట్టుకోకూడదు, ఇంకో రిఫరెన్స్ కూడా చూపిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. 15-16 వచనాలు క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను అన్నాడు. 10,000 మంది ఉన్నను. పౌలు గారి ఇంటెన్షన్ ఏంటంటే, పౌలు గారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, బాగా వినాలి మీరు బాగా. నేను కూడా ఈరోజు ఎక్కడైతే మీకు వాక్యం దొరుకుతుందో, వాక్యం ఎక్కడైతే సమృద్ధిగా దొరుకుతుందో, ఆ వాక్యం దగ్గరికి వెళ్ళండి, వినండి, విని సంఘానికి వచ్చేయండి అంటున్నాను. మీరు ఈ దొడ్డి గొర్రెలు, మనం అందరము కూడా క్రీస్తు దొడ్డి గొర్రెలము కదా. పౌలు గారు మాట్లాడుతున్నారు, ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను అంటే 10,000 మంది దగ్గరికి వెళ్ళండి, వాక్యాన్ని తెలుసుకోండి, రండి. మీకంటూ ఒక సంఘం ఉంది, 10,000 మంది ఉన్నను, 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. తండ్రులు మీకు అనేకులు లేరు. ఆ 10,000 మందిని మీకు వాకింగ్ చెప్పి మిమ్మల్ని మార్చలేదు. ఆ 10,000 మంది మీకు వాకింగ్ చెప్పి మిమ్మల్ని కనలేదు, కనలేదు. చెబుతున్నాడు చూడండి ఏమంటున్నాడు, క్రీస్తు యేసునందున్న సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని గనుక, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని గనుక అన్నాడు. ఎవరి నోట మీరు సువార్త విని సత్యములోనికి వచ్చారో ఆ సేవకుడు మిమ్మల్ని కన్నాడు. ఆ సేవకుడు మిమ్మల్ని కన్నాడు అంటే కన్నవాడు ఏమవుతాడు? శరీరాన్ని కన్న తండ్రి ఉన్నాడు. శరీరాన్ని కన్న తండ్రిని తండ్రి అంటున్నావు. మరి ఆధ్యాత్మిక కన్నటువంటి వ్యక్తిని ఏమంటావు? అందుకనే పౌలు తిమోతితో మాట్లాడుతూ అంటాడు, నా నిజమైన కుమారుడైన తిమోతి అని చెప్తాడు. అర్థమైందా మీకు సందర్భం? నేను మిమ్మల్ని కంటిని కనుక నేను మీకేమవుతాను ఇప్పుడు? వాక్యాన్ని దినదినము పిల్లలకి పంచిపెట్టాలి. ఒక తండ్రి బాధ్యత ఏంటంటే, ఒక తండ్రి బాధ్యత ఏంటంటే, తీసుకొస్తాడు, తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా డబ్బులన్నీ తీసుకొచ్చి భార్య చేతులు పెడతాడు. భార్య చేతులు పెట్టిన తర్వాత తల్లి ఏం చేస్తుందంటే, పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరుస్తుంది కదా. ఇలా ఆహారాన్ని సిద్ధపరచి పిల్లలకు ఆహారాన్ని వడ్డిస్తుంది. తల్లి బాధ్యత తల్లి వహిస్తుంది, తండ్రి బాధ్యత తండ్రి వహిస్తాడు. మొత్తం మీద తండ్రే తీసుకురావాలి. సంఘములో తండ్రి ఆయనే, తల్లి ఆయనే. వాక్యం తీసుకురావాలి. ఆధ్యాత్మికమైనటువంటి మాటలు మీకు వివరించాలి. మంచి ఆహారాన్ని మీకు పెట్టాలి. అప్పుడు వ్యక్తి ఏమవుతాడు? ఆధ్యాత్మిక తండ్రి. ఏమంటున్నాడు? క్రీస్తు యేసు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అన్నాడు. మరొక సందర్భాన్ని చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చూద్దాం. 11వ వచనాన్ని కూడా చూద్దాం. 24:11 తీసారా? రైట్. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము నా తండ్రి చూడుము. ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరనుకుంటున్నారు? ఒక ఆయన ఏమో దావీదు గారు, ఒక ఆయన గారేమో సౌలు గారు. సౌలు గారికి దావీదు గారు ఏమవుతారో తెలుసా మీకు?
పాత నిబంధన గ్రంథంలో దావీదు మహారాజు ఉన్నాడు కదా, ఈ మహారాజు అయినటువంటి దావీదు గారికి సౌలు గారు ఉన్నప్పుడైతే ఆయన మహారాజు కాదు. సౌలు గారు చనిపోయిన తర్వాత రాజ్యాధికారానికి వెళ్ళాడు, సౌలు గారు అయితే మహారాజు గారు. దావీదు గారికి సౌలు గారికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి చెప్పండి? ఎవరో మావా అల్లుళ్ళు, వాళ్ళిద్దరు ఎవరు? మావా అల్లుళ్ళు. ఇప్పుడు దావీదు గారు సౌలు గారిని ఏమని పిలవాలి? మావయ్యా మావయ్యా అని పిలవాలి కదా, అంతేనా? మరి నా తండ్రి నా తండ్రి అంటున్నాడేటి? మళ్ళా చదవండి ఒకసారి, మీరు సరిగ్గా చూడలేదేమో. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము. ఇదేంటండి సౌల్ని తండ్రి తండ్రి అంటున్నాడు? ఫస్ట్లోనే చెప్పాడు, ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా అంటే అర్థమేంటి? ఫాదర్ ఇన్ లా అంటే లా ప్రకారంగా మావయ్య తండ్రి, లా ప్రకారంగా అత్తయ్య తల్లి. నిజంగా అలాగే చూస్తారా? నిజం చెప్పండి. సీరియల్ వచ్చింది కానించి మరీ చెడిపోయారండి ఆడవాళ్ళు. సీరియల్ వచ్చింది కానించి నేను అనస్పెక్టెడ్గా చిన్న బిట్టు చూస్తున్నాను, చిన్నదే, ఎంత కాదు ఎక్కువ కాదు, కానీ ఎక్కువగానే ఎవరైనా పెట్టారనుకోండి అమ్మట తిట్టేస్తాను నేను. పొయ్యి మీద ఏదో పెనం పెట్టింది, పెనం పెట్టిన తర్వాత అందులో గుడ్డొట్టేస్తుంది. ఈ మధ్య టైంలో గుడ్డొట్టు అయ్యే లోపల వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, సీరియల్లో అమ్మ సుమ ఫోన్ చేసేసి ఈ ఈ అత్తగారింటికాడ ఉన్న గుట్టు అంతా అమ్మగారికి ఇచ్చేస్తుంది, అమ్మగారికి ఇచ్చేస్తుంది. కూతురు కాపురం అత్త పెత్తనం సీరియల్ పేరు, సినిమా పేరు కూడా ఉంటుంది. చెల్లి కాపురం అక్క పెత్తనం. ఈ పెత్తనం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? నువ్వు అత్తవరింటికి అడుగెట్టావు అంటే అత్తవరింటి కింద అడుగు పెట్టడం కాదు, నీ తల్లింటికి అడుగు పెట్టావు. నీ తండ్రి ఉన్నాడు, పుట్టింటికాడ నువ్వు పొందని ప్రేమ అత్తగారింటికాడ అనుభవిస్తావు అనేసి ఫాదర్ ఇల్లా సిస్టర్ ఇల్లా అని చెప్పాడు. ఇప్పుడు దావీదు గారు మన సౌలు గారిని ఏమని పిలుస్తున్నాడు? నా తండ్రి అని పిలుస్తున్నాడు. అంటే అభిషేకం పొందిన వ్యక్తిని తండ్రి అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అని పిలుస్తున్నాడు. మరొక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి, మరొక అద్భుతమైన రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. తండ్రి అని పిలుస్తున్న సందర్భాలు అనేకమైన ఉన్నాయండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, మేము పిడి సుందర్రావు గారిని డాడీ అని ఎందుకు పిలిచేవాళ్ళము, దేవదాస్ అయ్య గారిని అయ్యగారు అని వాళ్ళు ఎందుకు పిలిచేవారు? అయ్యా అనే పిలుపు వినబడినప్పుడల్లా అయ్యా అనేసరికి ఒకటే గుర్తుకు రావాలి, పరలోకపు తండ్రిని మాలో చూపించాలనేటువంటి భావం మాలో పుట్టాలి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతున్నట్టు ఉంది, బాగా అర్థమవుతున్నట్టు ఉంది. ఇక్కడ శరీరానికి తండ్రిని తండ్రి అని పిలుస్తున్నావు, తర్వాత దత్తత తీసుకున్న తండ్రిని తండ్రి అని పిలుస్తున్నావు, విద్యా బుద్ధులు నేర్పించిన వ్యక్తిని తండ్రి అని పిలుస్తున్నావు, జాతి పిత అని అతన్ని పిలుస్తున్నావు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి నేను లెటర్ రాస్తున్నప్పుడు అతన్ని తండ్రి అని పిలుస్తున్నావు, ఒక దైవ సేవకుని తండ్రి అని పిలవడానికి అర్హత కలిగిన వాడు అన్నావు. అలాగే మరొక తండ్రిని కూడా చూపిస్తాను, అబ్రహాముని ఏమని పిలిచారు? విశ్వాసులకు తండ్రి. అలాగని దేవునికి ఏమైనా అన్యాయం చేస్తున్నామా? ఆయన పోస్ట్ అయిందే, ఆయన స్థానం అయిందే కదా, ఆయన స్థానం అయిందే, కానీ ఈయనను కూడా తండ్రి అని పిలవడానికి అర్హత కలిగిన వాడు ఎవరు? అబ్రహాము కూడా. ధనవంతుడు చనిపోతాడు, చనిపోయిన తర్వాత అక్కడ అబ్రహాముని ఏమని పిలుస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా. మరి యేసుక్రీస్తు తండ్రిని పేరెట్టద్దు అన్నాడు? మీకు ఇందాకే క్లారిటీ ఇచ్చాను, ఆ తండ్రి ఈ అబ్రహాము కాదు, ఆ తండ్రి వీళ్ళ నాన్నగారైన సాల్మాన్ గారు కాదు, ఆ తండ్రి దత్తత తీసుకున్న వ్యక్తి మాత్రం కాదు.
ఏమండి ఎంతమందిని తండ్రిని పిలుస్తున్నాం, మరి యేసుక్రీస్తు నిత్యుడకు తండ్రి కాదా? ఏం చెప్పండి, ఒక ఆయన పాట రాశాడు, అన్నయ్య అన్నయ్య అన్నాడు. అన్నయ్యనాయన పెద్దన్న పెద్దన్న అన్నాడు. వచ్చాడు అన్నయ్య ఎక్కడికే, ఆయన అన్నయ్య కాదండి. ఆయనకు మరొకటి ఏంటంటే నిత్యుడగు తండ్రి. ఆయన మాటలను చూద్దాం చూడండి, ఆయన మాటలను చూద్దాం. యోహాను సువార్త, క్షమించండి, అదే యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. యేసు పిల్లలారా ఏమని పిలిచాడు? అపోస్తులను ఏమని పిలిచాడు? యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత అపోస్తులకి అగుపడ్డాడు. అపోస్తులకు ఒకసారిగా సడన్గా అగుపడేసరికి అక్షయ దేహాన్ని పెట్టుకుని, అక్షయ దేహాన్ని ధరించుకుని యేసుక్రీస్తు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యారో, ప్రత్యక్షమైన వెంటనే దెయ్యం అనుకున్నారంట వాళ్ళు. దెయ్యం అనుకునేసరికి యేసుక్రీస్తు మీ దగ్గర ఏముందని ఆయన అని అడిగాడు. ఏముందని పిలుస్తున్నప్పుడు ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నారు? పిల్లలారా అని పిలుస్తున్నారు యేసు ప్రభు. ఇప్పుడు వయసులో పెద్దగా ఉన్న వదిన గారు ఉన్నారు ఇక్కడ చెప్తున్నాను. ఆ అమ్మాయిని నా కుమారి అన్నామనుకో, ఉదాహరణ చెప్తున్నా. లేకపోతే పెద్దోళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో, నా కుమార్తె అన్నామనుకో, ఇదే నాన్న నీ వయసు ఎంత, నా వయసు ఎంత, నేను నీ కూతుర్ని ఏంటి అని అడుగుతుందా లేదా? ఆయనకి ఎంత వయసు మహా అయితే? 33.5 సంవత్సరాలు. ఆయనతో సమాన వయస్కులు వాళ్ళందరూ కూడా. ఈయనేమని పిలుస్తున్నాడు? పిల్లలారని ఎవరు పిలుస్తారు? మై చిల్డ్రన్ అని ఎవరిని పిలుస్తారు? మై డియర్ చిల్డ్రన్ అని ఎవరు పిలుస్తారు? ఎవరిని? పిల్లలారని మనల్ని పిలుస్తున్నాడా? పొరపాటుగా పిలిచాడేమో. అది పసిపిల్ల ఉంది అక్కడ. ఉదయం చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపించానండి నేను. ఉదయం ఇదే సబ్జెక్ట్ చెప్తూ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఇద్దరు బాగుంటారు, చక్కగా ఉంటారు పిల్లలు, పసిపిల్లలు అన్నమాట. పాప మహాయిద 6 నెలలు ఉంటుందేమో, ఇంకో బాబుకి 6 నెలలు ఉంటుంది, సంవత్సరం కూడా అలాగే దగ్గర ఆ బాపులాగా ఉంటుంది. వాళ్ళిద్దరిని ఈ తొడ మీద ఒకరిని ఈ తొడ మీద ఒకరిని కూర్చోబెట్టుకున్నానండి. ఆడపిల్ల మగపిల్లడు, ఇద్దరు పిల్లలే. ఇద్దరిని కూర్చోబెట్టుకుని ఏం చేశానంటే ఈ బుడ్డతో గట్టి గిల్లేసరికి ఆ పిల్ల పడేమని కొట్టేసాడు. పడేమని కొట్టేసేసరికి ఆ పిల్ల కొంచెం ఏడ్చింది. ఏడ్చిన తర్వాత కొద్ది నిమిషాలు పోయిన తర్వాత ఈ పిల్ల ఆడ నెల గిల్లింది. ఆడు ఏడిచాడు, ఇద్దరిని పక్కన వదిలేశాను. ఆడిద్దట వాళ్ళిద్దరు ఒక దిక్కుకి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఈ పిల్లోడు కొట్టాడని ఆ పిల్ల కక్ష పెట్టుకోలేదు, ఆ పిల్ల గిల్లిందని ఈడు కక్ష పెట్టుకోలేదు. అయితే మనమైతే ఎన్ని కక్షలు, ఎన్ని కక్షలు, ఎన్ని కుట్రలు చెప్పండి. సంఘానికి వస్తున్నా సరే మనసులో విభిన్న మనస్తత్వాలు. పోనీ దైవ సన్నిధికి వెళ్ళాం, అక్కడైనా సమాధాన పడదాము, ఒకరి మీద ఒకరు కక్షలు లేకుండా ఉందాము. యేసుక్రీస్తు స్వయంగా మనల్ని పిల్లలని పిలిచాడు అని ఉంటుందా? ఉంటుందా? పిల్లలారా అనే పదానికి మన అర్హులేనా చెప్పండి? ఎన్ని కక్షల్లో, ఎన్ని కుట్రల్లో, ఎన్ని విషపు చూపులు, దైవ సన్నిధిలో యేసుక్రీస్తు పిల్లలారా అంటున్నారు అంటే పిల్లలు అయినప్పుడు, పిల్లలైనప్పుడు సన్నిధిలోకి వచ్చేటువంటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, సన్నిధికి వచ్చేటువంటి మగబిడ్డలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి వీళ్ళకి ఏ వరుస వస్తుంది ఇప్పుడు? సహోదర సహోదరి
భావం వస్తుంది. చూసారా అలాగే ఉన్నామా? సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ భార్య అయినా సరే ఆమె ఎవరో నీకు సహోదరి. సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ భార్య అయినా సరే నీకు సహోదరి, నీ భర్త అయినా నీకు సహోదరుడు. ఎందుకు? నువ్వు దేవుని కుమార్తెవే, అతను దేవుని కుమారుడే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు భార్య భర్తలేమో, కానీ సన్నిధిలో మాత్రం మీరు ఎవరో ఎవరో. అందుకనే పిలుస్తున్నాడు పిల్లరా. ఇప్పుడు ఈయనెవరో ఈయనెవరో? యేసుక్రీస్తు ఎవరో? తండ్రి. తండ్రి కాబట్టి ఇదిగో ఏమని పిలుస్తున్నాడు అంటే పిల్లలరా అని పిలుస్తున్నాడు. మరో రెఫరెన్స్ కూడా చూద్దాం, మరో రెఫరెన్స్ కూడా చూద్దాం. యోహాను సువార్త 17:6 యోహాను గారు రాసిన సువార్త 17:6 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షత పరిచితిని వారు నీవారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి, నీ వారిని నాకు అనుగ్రహించితివి, నీ వారిని నాకు అనుగ్రహించితివి అన్నాడు. ఇప్పుడు మన ఇంద్రా బాబు అన్నాడు బుడ్డోడు, అమ్మ స్కూల్ వరకు తీసుకెళ్తుంది, వాళ్ళ నాన్నగారైనా స్కూల్ వరకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఎవరికి అప్పగించి వచ్చేస్తున్నాడు? తల్లి అయినా తండ్రి అయినా ఎక్కడి వరకు? స్కూలు బయటే. స్కూల్ లోపల ఎవరు? స్కూల్ లోపల మాస్టర్ గారు ఉంటారు, ఉపాధ్యాయుడు ఉంటాడు. వాళ్ళ చేతికి నీ కుమారుని అప్పగించి వచ్చేయాలి. అంతేనా? శివగారు చాలా ఇష్టం వాళ్ళ అబ్బాయి అంటే. కానీ అబ్బాబు మా అబ్బాయి అండి, లోపలికి వెళ్ళే వాళ్ళకు నువ్వు బయటికి పో ముందు, బయటికి పోవయ్యా నువ్వు ముందు, నీ వాళ్ళని గారం ఎక్కువైపోతుంది, నువ్వు బయటకు పో అంటాడు. అంటే నీ కొడుకుని ఎవరికి అప్ప చెప్పాలి? ఇప్పుడు ఎందుకు అప్పగించావు? ఎందుకు అప్పగించావు? విద్యాబుద్ధులు నేర్పించటానికి నీ కొడుకుని ఎలాగైతే ఉపాధ్యాయునికి అప్పగించావో, అలాగే దేవుడు కూడా యేసుక్రీస్తుకు మన అందరినీ అప్పగించేశాడు. అద్భుతం కదా? అదే చెబుతున్నాడు యేసుక్రీస్తు, అదే చెబుతున్నాడు. చూడండి ఒకసారి మాట ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 17:6 లోకమును నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రచురపరుచుతిని వారు నీవారై ఉండి నీవు వారిని నాకు అనుగ్రహించితివి. నాకు అనుగ్రహించితివి అంటే శివాగారు తీసుకెళ్ళి పిల్లవాడిని స్కూల్ ఎలాగైతే అప్పగించేశాడో యేసుక్రీస్తుకు కూడా మనందరినీ అప్పగించేశాడు. ఇప్పుడు శివాగారు వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఉపాధ్యాయుడు ఉన్నాడు లోపల. ఉపాధ్యాయుడు ఉన్నటువంటి ఆ వ్యక్తి తండ్రికున్న ప్రేమను బిడ్డకు చూపిస్తున్నాడు అక్కడ. అంటే అతను ఎలాగైతే ప్రేమిస్తాడో, సొంత కుమారుని ఎంత ఎలాగైతే ప్రేమిస్తాడో, అంతే బాధ్యత ఉపాధ్యాయుడు కూడా తీసుకున్నాడండి. అప్పుడు ఉపాధ్యాయుల్లో ఎవరిని చూస్తున్నాడు? ఇప్పుడు ఉపాధ్యాయుల్లో ఎవరిని చూస్తున్నాడు? కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు. కొంతమంది దౌర్భాగ్యులు ఏం చేస్తారు అంటే అనాథ పిల్లలందరినీ తీసుకొస్తారు, ఒక హాస్టల్ పెడతారు. హాస్టల్ పెట్టిన తర్వాత ఆ పిల్లల పేరిట లక్షల రూపాయలు దోచుకుంటారు బయటికి వెళ్ళి. పిల్లలకి అది కొంటున్నాం, పిల్లలకి ఇది కొంటున్నాం, పిల్లలకు వైద్యానికి ఎంత అవుతుంది, పిల్లలకు చదువుకి ఎంత అవుతుంది, పిల్లలకి ఎంత ఖర్చు పెడుతున్నామని లక్షల రూపాయలు నిజంగా గుంజుకుంటారండి. వాళ్ళందరూ కూడా గుంజుకున్నప్పుడు నిజం చెప్పండి, వాడు కడుపున పుట్టిన పిల్లలను అనాథ పిల్లలను ఒకేలా చూస్తాడండి? చూస్తాడా? చూస్తే మంచి తండ్రునండి. చూస్తే
మంచి తండ్రి, మంచి తండ్రి. నీ కడుపును పుట్టిన బిడ్డలను ఒకలా చూస్తావు, అనాథ పిల్లల్ని ఒకలా చూస్తావు. ఈరోజు హాస్టల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి. వాళ్ళకు వేసే బట్టలు ఒకలాగా ఉంటాయి, వీళ్ళకి వేసే బట్టలు ఒకలాగా ఉంటాయి, తెలుసా? వ్యత్యాసం, వ్యత్యాసం. నీ కొడుకుని పరాయి వాడిని ఒకేలా చూస్తావా? నీ గర్భాన పుట్టిన వాడిని పరాయి వాడిని ఒకేలా చూస్తావా? చూడు. కానీ ఇతను ఎప్పుడైతే స్కూల్కి దేబెట్టేశాడో, లోపలికి వెళ్ళిన తర్వాత తండ్రి ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటాడో అదే రెస్పాన్సిబిలిటీతో ఉన్నాడనుకో సపోజ్, అప్పుడు నిజంగా నన్ను మరిపించేటట్లుగా మీరు విద్యాబుద్ధులు నేర్పించారండి అనేసి అతను మెచ్చుకోరా, మెచ్చుకోరా? ఆత్మలకు తండ్రి కూడా యేసుక్రీస్తుకు అలాగే అప్పగించాడు, అలాగే అప్పగించాడు. చూసారా యెషయా గ్రంథం వాళ్ళనే యేసుక్రీస్తు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను, ఎవరట? యెహోవా యేసుప్రభు అంటున్నాడు నాకిచ్చిన పిల్లలు. ఇప్పుడు ఈయన ఎవరు, ఎవరు యేసుక్రీస్తు ఎవరు? దేవుడు మనందరినీ ఆయనకు అప్పగించేస్తే ఆయనకు పిల్లలం కాదా మనం? అందుకనే పిల్లలారా అని పిలిచాడు. ఇప్పుడు మీకు అర్థమవ్వాలి, ఆయన ఎవరికి అప్పగించాడు? మళ్ళీ తన రక్తము ధారపోసి తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి ఆయన ఎవరికి అప్పగించాడు? ఎవరికి? ఎవరికి? ఒక దైవ సేవకుడికి అప్పగించాడు, దేవుని సేవకుడికి అప్పగించాడు. కనుక పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు, నా నిజమైన కుమారుడు అయిన తిమోతి నీకు వాక్యం చెప్పి ఆధ్యాత్మికంగా కన్నానయ్యా నేను. నీకు అర్థమవుతుందా సందర్భం? ప్రిల్లరా, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని కన్నానయ్యా అన్నాడు ఎవరు? పౌలు గారు. ఒక సేవకుడు అనేసరికి, యేసుక్రీస్తు అనేసరికి ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి. ఈ నిత్యుడగు తండ్రికి కూడా తండ్రి ఎవరో పరలోకమందున్న తండ్రి. ఆ రిఫరెన్స్ చూడండి, యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త తీశారా 21వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 21:5. యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉందా? మరొక సందర్భం యోహాను సువార్తలు అంటే మరొక సందర్భం. ఒక నిమిషం, ఇరవై 17వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును. చూసారా, నా తండ్రియు మీ తండ్రియు. మరి యేసు తండ్రా? తండ్రి. యేసుకు తండ్రి ఎవరు? పరలోకమంది తండ్రి. యేసు తండ్రి పరలోకమందున్న ఆయన తండ్రి. ఆయన ఆత్మలకు తండ్రి. ఆయన ఎవరు? ఆత్మలకు తండ్రి. ఆ తండ్రి యేసుకు అప్పగించాడు, నా పిల్లలను నీ పిల్లలుగా పెంచు. నా పిల్లలను ఎలా పెంచాలి? నీ పిల్లలుగా పెంచు అంటాం కదా మనం కూడా. ఏమంటాం? హాస్టల్లో జాయిన్ చేస్తున్నప్పుడు నా పిల్లలుగా చూడకండి, మీ పిల్లలుగా చూడండి అంటారా? అంటారా ఆడపిల్లని అత్తరింటికి పంపిస్తున్నప్పుడు తల్లి ఏడ్చి అంటూ ఉంటుంది,
అమ్మా ఇక్కడ నుండి నా కూతురు కాదు, ఈ పిల్లెవరు? నీ కూతురు, నీ కూతురు. మరి కన్నదావుడు కదా, అలాగే నా ఆవిడ తల్లి కదా, ఆవిడ అమ్మ కదా. చెప్పండి, అత్తగారు కూతురుగా చూడకపోయినా, అత్తగారు కూతురుగా చూసినా, అత్తగారు స్వయంగా కూతురుగా చూసినా కన్నతల్లి మర్చిపోతుందా? మర్చిపోతుందా? మర్చిపోతాం. అలాగే యేసుక్రీస్తుకు కూడా మనల్ని అప్పగించాడు. ఆయన ప్రభువుకి అప్పగిస్తే ప్రభు ఒక సేవకుడికి అప్పగించాడు. ఇప్పుడు ఈయనెవరు? యెషయా గారు ప్రవచించిన ప్రవచనం కరెక్టేనా? కరెక్టే కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. ఇది ఎడగొట్టడం చేత కాక సేవకులు ఏం చేస్తున్నారు? డమ్మమ్మ మలకనకూడదండి. యాండి ఎడగొట్టడం రాదండి, ఎడగొట్టడం రాక అయ్యి అలాగ అనకూడదండి. యశ్వరు చెప్పాడండి. ఏం చెప్పాడండి? ఆయన అన్నాడండి, మీ తండ్రియు నా తండ్రియు. ఆయన అన్నాడండి, నా పిల్లలారా అని. ఆయన అన్నాడండి, నాకు అనుగ్రహించిన నా పిల్లలని. పౌలు అన్నాడు, నా నిజ కుమారుడైన తిమోతి అన్నాడు. మిమ్మల్ని కన్నాను అన్నాడు. మరి అలాగనుకుంటే పౌలు చెప్పింది అబద్ధమే కదా. దావీదు ఏం మాట్లాడాడు సౌలు కోసం? నా తండ్రి అని పిలిచాడు. ఎలీషేమని పిలిచాడు? ఏలీ అని. నా తండ్రి అని పిలిచారు. అంటే వీళ్ళందరిది అబద్ధమేనా? ఇది విడగొట్టడం చేతకాక అబద్ధం అంటున్నారు. చూసారు ఎంత చక్కగా పువ్వులా విడిపోయిందో? విడిపోయిందా లేదా? డౌట్ ఉందా? ఉందా? చెప్పాలి. ఎవరైనా విర్రవీగుతున్నాడు అనుకో, దీన్ని ఎడగొట్టమని చెప్పండి. ఏమండి ఆయుధాలు? ప్రియమైన దేవుని పిల్లలరా, ఒక సంఘ సేవకుణ్ణి ఒకనాడు దేవదాసు అయ్యగారు అని పిలిచారు. ఎందుకంటే అతనిలో తండ్రిని చూశారు. పిడి సుందరరావు గారిని డాడీ అని పిలిచారు, అతనిలో తండ్రిని చూసుకున్నారు కదా. ఈరోజు సేవకుడు కూడా అంతే, అతనిలో తండ్రిని చూడండి. అతను తండ్రికి తండ్రిని చూపించవలసిన బాధ్యత అతనిదే. నేను ముందు చెప్పాను, మీరు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి పెద్ద పెద్దవాళ్ళు అయిపోయినా సరే, మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే, తండ్రి ఒకవేళ మీ ఇంటి కాడ మీ తండ్రి ఏమని అంటే మీరు ఒప్పుకోరు. మీ నాన్నగారు ఏమైనా అన్నారనుకో, సపోజ్ ఉదాహరణకి ఏమంటారు అనుకుంటున్నారు, నువ్వు తాగితే లేదు కానీ నేను తాగుతూ వచ్చిందని అంటావు. ఇంటిగా నీ బావుకు సరిగ్గా బుద్ధి చెప్పకపోయినా ఇక్కడ మాత్రం బుద్ధి చెప్తాను నేను మీకు. లేదు నువ్వెవడరో అంటావా, నీ ఇష్టం. తర్వాత అప్పుడు నువ్వు ఎవరి కుమారుడు అవుతావు అది కూడా చూద్దాం, అది కూడా చూద్దాం. చూడండి అది అప్పుడు ఎవరి కుమారుడు అవుతావు. నీలో దురాశ వచ్చినప్పుడు, ఇది తప్పురాని గద్దించినప్పుడు, ఆ గద్దింపుకు కానీ నువ్వు లోబడకపోతే నువ్వెవరు అవుతావు తెలుసా? బాస్టర్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరికి పుట్టావో తెలియని దౌర్భాగ్యుడా అని అర్థం. వాళ్ళందరికీ కామన్గా ఒక తండ్రి ఉన్నాడు, ఆడు కూడా ఉన్నాడు. ఆడెవడ? యోహాను సువార్త ఫినిషింగ్ టచ్ అన్నమాట ఇది. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము తీశారా? 8వ అధ్యాయము 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరెవరట? మీకు ఒక తండ్రి ఉన్నాడు. ఎవరో? ఎందుకంటే దేవుణ్ణి కాదని బాప్తిసం తీసుకొని వాళ్ళందరికీ తండ్రి ఉన్నాడట. ఎస్పెషల్లీ బాప్తిసం తీసుకొని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను.
ఎవరికోసం? బాప్తిస్మ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని సంబంధులు కాదు. మీకు అర్థమవుతుందా? చిన్నపిల్లల కాదు సుమా, 12 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లల కోసం మాట్లాడుతున్నాను. బాప్తిస్మ తీసుకునే వాళ్ళందరి కోసం మాట్లాడుతున్నాను చూడండి. ఎందుకంటే దేవుడి యొక్క రాజ్యంలో చేరటానికి, ఆయన పిల్లవాడుగా పిలువబడడానికి, ఆయన రాజ్య వారసులు అవడానికి బాప్తిస్మే కారణం. అప్పుడు అంటున్నాడు, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. దేవుని దగ్గరికి ఎందుకు వస్తలేదు? దేవుడి దగ్గరికి ఎందుకు వస్తలేదంటే అది దేవుడి తప్పు కాదు, దేవుడితో తప్పు. చెప్పండి, అన్నం మీద అడిగితే అన్నం తప్ప, అన్నం తప్పు చేసిందండి అందుకని తెలియలేదండి అంటావా? అప్పుడు ఎవరికి మారుతుంది? ఎవరికి మారుతుంది? అన్నాంది తప్పు లేదు నాయన, అన్నం ఏదో తప్పు చేస్తుందా? చేయదు. ఒకవేళ దేవుడి దగ్గరికి వస్తే మందు మానేయలేము, ఒకవేళ దేవుడి దగ్గరికి వస్తే వ్యభిచారం మానేయలేము. అమ్మో, అది మానేడు వెళ్ళగా, అది మానలేక ఇక్కడికి రాలపోతున్నారు. అది బాధ. సంఘం ఎందుకు వస్తలేదంటే, మీరు వ్యభిచారం చేసినా పర్వాలేదమ్మా, మీరు ఎలాగున్నా పర్వాలేదమ్మా, మీరు మాత్రం వారు ఎలాగొచ్చేసమ్మా, మీరు మాత్రం చందాల మీద చందాలు ఇచ్చేయండి అమ్మా, వాక్యానికి విరుద్ధంగా మీరు ఏం చేసినా పర్వాలేదమ్మా. ఆ నెత్తి మీద చెయ్యేసి కింద గెండేసాడు అనుకోండి సపోజ్, అప్పుడే పెద్ద సేవకుడు, విదేశాలకు వెళ్ళి అడుక్కున్నా కూడా పెద్ద సేవకుడు. తెలుసా, ఇక్కడ అలాగ ఉండదు. ముందే చెప్పాను నేను, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చేసినా సరే వాక్యంతో గద్దిస్తే మాత్రం ఎవడైనా లోబడవలసిందే. అది తండ్రిగా నా బాధ్యత, తండ్రిగా నాకు బాధ్యత. ఒకవేళ మీరు ఆ వాక్యానికి గద్దింపు మీరు లోబడకపోతే నెక్స్ట్ ఎవడ పిల్లలు మీరు? మీ తండ్రి యొక్క దురాశలు, దురాశలు ఇన్న ఆశలో దురాశ నెరవేర్చ గోరుచున్నారు. అంటే సంఘంలోకి రావటం లేదంటే అర్థమేటి? దురాశ. ఏ ఆశ? దురాశ. సినిమాకి వెళ్ళాలన్న ఆశతో సువార్తకు రాలేదు, సీరియల్ చూడాలన్న ఆశతో కృతజ్ఞత కూడికి రాలేదు. పలాన్ దిక్కుని కృతజ్ఞత కూడికి అన్నాం అనుకో, ఈ అమ్మాయి ఎందుకు రాలేదంటే ఆ కారణం కూడా ఎలాగుంటుందో తెలుసా? అబద్ధమాన్ని అదిగినట్టు ఉండాలి, అలాగే ఉంటుందండి. రీజన్ కూడా చెప్పాడు, ఎక్కడ నేను 5 జతల ఎడ్లు కొన్నాను, కొన్న తర్వాత పరీక్షిస్తాడా? మొన్న చెప్పానా, కోరుకొండ ప్రాంతం ఉంది, చిన్నప్పుడు నేను వెళ్ళేవాడిని, గేదెలు కొనేవారు మా మాయో లాలన్న, పాలు కూడా పితికాను నేను, గడ్డు కోసుకొని ఇక్కడ నేను తీసుకెళ్ళి మా మాయ గారిని గేదె కొనడానికి వెళ్ళాడంటే అరవ సచ్చిపోయినాడు గేదె. తోకెత్తి చూసేవాడు, తోక దింపు చూసేవాడు, మూతలో మూతెట్టేసేవాడు, అది కట్టి తుమ్మితే వస్తా అది అంతా ఆయన మీద పడిపోయింది, ఇలా పర్వాలేదు తుడి చేసుకునేవాడు ఇలాగా. ఏమయ్యా అంటే ఎంత పరిశీలించకుండా కానీ 1,00,000 రూపాయలు ఎట్టేస్తామేట్రా అనేవాడు. ఇక్కడ రేసన్ ఏం చెప్తున్నారు, రేసన్ ఏం చెప్తున్నారు, యానాయన సువార్త రావట్లేదా అంటే 4 జతలు ఎడ్లు కొన్నానయ్యా, దాన్ని పరీక్షించగలుగుతానయ్యా, పరీక్షించకుండా కొన్నావా నాన్న, అబద్ధమాన్ని అతికినట్టు ఉండాలరా బాబు. యానానా ఎందుకు వస్తలేదని, కొత్తగా పెళ్ళయిందన్నయ్యా, తమ్ముడు నవ్వుతున్నాడు. ఏ పెళ్ళయితే ఎందుకు రావో, పెళ్ళయితే ఎందుకు రావో, పెళ్ళయితే ఎందుకు రావో, ముళ్ళ సంపల సెగ తగులుతుందా? జాగ్రత్త, రోజు రోజుకి పలచబడిపోతున్నారు, వాక్యం దగ్గరికి రావటం లేదంటే అనేక రీజన్స్ చెప్పకండి. మంచి వాక్యం, చక్కని వాక్యం, మీ ఆత్మలకు ఉపయోగకరమైనటువంటి వాక్యం,
దినదినము దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఒకవేళ నీ కుటుంబాన్ని రక్షించుకోవాలనే తపన కలిగి ఉంటే ఖచ్చితంగా నీ భర్తను నీ పిల్లలను అందరినీ కూడా సన్నిధిలో కూర్చోబెట్టి చక్కని వాక్యాన్ని వినిపించండి. నీ ఇంటికాడ నీ భర్త లోబడతారు సంఘం దగ్గర తీసుకురా, ఇక్కడ వాక్యంతో లోబడేటట్లు చేస్తాను. ఇంటికాడ నీ కొడుకు వింటలేదా, మాట వింటలేదా, మాట వింటలేదా, వేరు వేరు కటింగ్లు వేసుకుంటున్నాడా, అయితే ఇక్కడ తీసురా. ఇంటికాడ ఎవరు మాట వింటలేదు, ఇక్కడ తీసురండి. వినకపోయాడు అనుకో, అపవాది సంబంధే వదిలేండి అండి, నరకపాత్రుడు అయిపోతాడు. ఇంటికాడ మాట విననటువంటి ప్రతి ఒక్కరిని సంఘానికి తీసుకురండి. ఆడు సంఘానికి వచ్చిన తర్వాత వాక్యంత గడ్డెడతాను అడిగా, అవునా, దేవుడు గడ్డెడితేనే బాగుంటుంది. మీరు ఎలాగా చెప్పలేరు బుద్ధి, సంఘానికి వచ్చానా బుద్ధి నేర్పించండి. కళ్ళు మూసుకుంటారా, ప్రార్థన చేద్దాం. రైట్. మహోన్నతుడైన మా పన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటలు విన్నాం, నీ వాక్యాన్ని విన్నాం తండ్రి. నీ వాక్యానుసారమైన ప్రవర్తనతో మమ్మలను మేము సరిచేసుకుంటూ సమాజాన్ని సరిచేసే భాగ్యాన్ని దయచేయండి. ఆనాడు నీ కుమారుడైన క్రీస్తు మాట్లాడినట్లుగా, ఇదిగోనైనా నీ నా ఎదుట నీ పిల్లలు కూర్చున్నారు. ఈ పిల్లలలో నాయన నీ పిల్లలుగా ప్రభువ పరలోకానికి చేరే భాగ్యాన్ని దయచేయండి. నీ వాక్యానికి కట్టుబడి ఉండే భాగ్యాన్ని ప్రసాదిస్తారని తండ్రి. రేపటి కాల సమయంలో జరగబోతున్న క్రిస్మస్ ఆరాధనలో కూడా మీరే ఉండి ఆది నుంచి వరకు మహిమకరంగా జరిగిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసనిధి చేర్చుకుంటారని, త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామంన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.